నర్సీపట్నం నియోజకవర్గ ఆశాజ్యోతి, స్నేహశీలి, నిగర్వి, మన ప్రీతమ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. నర్సీపట్నం నియోజకవర్గ ప్రగతికి సారథుడిగా, ప్రజాహితానికి అనుగుణంగా ఎన్నో మరెన్నెన్నో అభివృద్ధి పనులు మీ నాయకత్వంలో సాగాలని ఆకాంక్షిస్తూ చెరుకూరి సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ నర్సీపట్నం, సిహెచ్ రాజ్ నరేన్ ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ నర్సీపట్నం. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరామపురం గ్రామస్తులు కేశవరం డెక్కన్ కెమికల్ రహదారి విస్తరణ పనులను అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించిన గ్రామస్తులు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రోడ్డు విస్తరణ పనులు సాగనివ్వబోమని స్పష్టం చేస్తూ పనులను అడ్డగించారు. దీంతో కొద్దిసేపు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ దశలో ఎస్ఐ విభీషణరావు, ఫ్యాక్టరీ ప్రతినిధి సూర్యనారాయణరాజు అక్కడికి చేరుకొని గ్రామస్తులతో చర్చలు జరిపారు. హామీలన్నింటినీ పరిష్కరిస్తామని స్పష్టం చేయడంతో గ్రామస్తులు శాంతించారు. ఇల్లు కట్టిస్తాను, తలంచి ఇల్లు కట్టిస్తానన్నారు. ఏమి లేదు, మాకు డూబుల్ కొడుకు ఆయన పిలిచి మా మామూలు మాసం చేసి మా ఇల్లు కొట్టేశారు. ఊరు పేరు అది శ్రీరంపారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాకు రెండు సంవత్సరాలు అవుతుంది. శ్రీరామపురం గ్రామం అది. ఇక్కడ మా పక్క గ్రామంలో ఉన్న రాజవరం గ్రామంలో ఉన్న డెక్కన్ ఫ్యాక్టరీ వారికి రోడ్ ఎక్స్టెన్షన్ లో భాగంగా ఫ్యాక్టరీకి అనుగుణంగా ఉండటం కోసం చెప్పి రోడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి ఇక్కడ చాలామంది పేదల యొక్క ఇల్లు అన్ని పోతడం జరిగిందండి. అంటే వాళ్ళు ఏమని హామీ ఇచ్చారంటే మీ అందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తాం, ఇల్లు మీకు పారితోషికలు ఇస్తామని చెప్పేసి అని ఇక్కడ డ్రైన్స్ అనగా వీ డ్రైన్స్ అండి, ఎస్సీ కాలనీ అనగా బీసీ కాలనీ అనగా మొత్తం అన్ని కాలనీకి డ్రైన్స్ అన్ని పూర్తి చేశారు రోడ్ ఎక్స్టెన్షన్ భాగంలో కాకుండా. ఈ గతంలో 2 సంవత్సరాలు పెట్టి ఇచ్చే పరిస్థితి ఉందండి. ఇక్కడ చాలామంది ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతుంటే ఈరోజు ఈ స్థానికంగా ఇల్లు కూల్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరలేదనే ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చి రోడ్ బ్లాక్ చేయడం జరిగిందండి. అప్పుడు యాజమాన్య వారు, ఫ్యాక్టరీ యాజమాన్యం సూర్యనారాయణరాజు గారు, ఇంకా విశ్వనాథ్ రాజు గారు, ఇంకా వేరే వేరే రాజుగారు అందరూ వచ్చి ఫ్యాక్టరీ యాజమాన్యంతో వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో వాళ్ళందరికీ ఒక ఒడంబడి జరిగిందండి. బుధవారం కల్లా, రేపు వచ్చి బుధవారం నాడు కల్లా మేము రోడ్ ఎక్స్టెన్షన్ అయిన ప్రాంతానికల్లా మేము డ్రైన్స్ కట్టిస్తాం, తర్వాత ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు సవాలిస్తాం, తర్వాత మీ అందరికీ మీకు నష్టపరిహారం మేము చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో వీళ్ళందరూ బాగా శాంతించి ఎస్ఐ గారు అందరూ రావడం జరిగిందండి. పోలీసు వారు వచ్చారు, అందరూ వచ్చి రోడ్ ఎక్స్టెన్షన్ కోసం మాట్లాడి వీళ్ళ సమస్య పరిష్కరించి రోడ్డు